తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywoodtobollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. కన్నడలో సెన్సేషనల్ హిట్గా నిలిచి 20 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన చిన్న సినిమా కిరిక్ పార్టీ తెలుగులో కిరాక్ పార్టీగా రీమేక్ చేశాడు యంగ్ హీరో నిఖిల్. సమ్మర్ రేసులో ముందు నిలిచే పెద్ద సినిమాల కన్నా కూడా ముందే రిలీజ్ కాబోతున్న కిరాక్ పార్టీ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయనే చెప్పాలి. దానికి కారణం చందు మొండేటి మరియు సుధీర్ వర్మ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ఈ సినిమాకు కథ మరియు స్క్రీన్ ప్లే అందించడం. దాంతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ సినిమా నిఖిల్ కెరీర్ లోనే రికార్డు లెవెల్లో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. కాగా ఓవరాల్ గా ఈ సినిమా బిజినెస్ పరంగాను నైజాంలో 3.5 కోట్లు, సీడెడ్ లో 1.3 కోట్లు, టోటల్ ఆంధ్రాలో 3.5 కోట్ల బిజినెస్ ని చేయగా మొత్తం మీద 2 రాష్ట్రాలలో 8.3 కోట్ల బిజినెస్ ని సాధించింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల వల్ల టోటల్ గా 1.7 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఓవరాల్ గా టోటల్ వరల్డ్ వైడ్ గా 10 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకుందట. దాంతో 11 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతున్న ఈ సినిమా 11 కోట్ల మార్కును అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న కిరాక్ పార్టీ కన్నడలో తెచ్చుకున్న టాక్ ని మళ్లీ రిపీట్ చేయగలిగితే సంచలన కలెక్షన్లను సాధించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి సినిమా జోరు ఎంతవరకు ఉంటుందో కొన్ని గంటల్లో తేలనుంది. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.